हेलो हाय फ्रेंड्स, वेलकम टू सीरी किचन एंड व्लॉग्स। नीनु मी शोभा अंदर बागुन्नारु कदा अंडी, नेनु कूडा चाला बागुन्नानु। ఈ రోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోపోయేది ఏంటంటే, మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు వాకిలి అలాగే పొలము చిలక. సో మీతో షేర్ చేసుకుంటున్నాను, చూసేయండి. చూడడానికి అందంగా ఉండకపోవచ్చు, అంత గొప్పగా కూడా ఉండదండి. కాకపోతే హోన్ హౌజ్ హోన్గా ఉన్న పొలము. సో ఈ రోజులలో సొంతంగా ఇల్లు ఉండడం, సొంతంగా పొలం ఉండడం చాలా గ్రేట్. ఇల్లు ఎలా ఉన్నది అనేది ముఖ్యం కాదు, సొంతంగా ఉందా లేదా అనేదే మనకి ఇంపార్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్, మరి చూసేసే ముందు ఎవరైనా ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇదన్నమాట మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు. సో స్టార్టింగ్ చూసారు కదా ఇంత ముందు, ఇంకా కొంచెం ఆ సందు నుంచి లోపలికి వస్తే ఈ విధంగా ఉంటుంది ఇంటి ముందుగా. అది వచ్చేసి గ్రీన్ కలరు నెట్ కప్పారు కదండి, అది బావి. ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ మేకలు ఉన్నవి, ఇవన్నీ మా మేకలు. అలాగే అంటే మా ఆడపడుచు వల్లే, మా బావ వల్లే మా ఉన్నాయి కలిసి. సో ఇంకా మనము లోపలికి వెళ్ళిపోదాము. స్టార్టింగ్ వచ్చేసి ఓ నేను వీడియో తీస్తున్నా కదా అని మేము ఏం సర్దలేదండి, రోజు ఎలాగ ఉంటుందో అలాగే న్యాచురల్గా తీసాను. ఏదో వీడియోలో మంచిగా ఉండాలి కదా అని ఎక్కడ ఉన్న వస్తువులు అక్కడ ఏం సర్దకుండా అలాగే ఉంచేసాము. సో ఇక్కడ వచ్చేసి కారం అండి, ఇప్పుడే పట్టించుకొచ్చేసారు. సో అందుకడ పెట్టారు. ఊర్లో ఉంటే ఏంటంటే కారం, ఉప్పు, పప్పు వీటికన్నిటికీ ఎలాంటి కొదవ ఉండదండి, పుష్కలంగా లభిస్తాయి విలేజ్లో ఉంటే. సిటీలో ఉంటే ప్రతి ఒక్కటి కొనాలి. సో అలా అన్నమాట. ఇది వచ్చేసి హాలు. సో ఎంట్రన్స్ హాల్లో ఏముంటుంది, టీవీ, ఇలా కొన్ని బొమ్మలు ఉన్నాయి చూసారు కదా. ఇక్కడ వచ్చేసి మా ఆయన ఉంటాడు, చూసేయండి ఫోటోలో. చిన్నప్పుడు ఏదో క్లాస్ అంట అది, ఆ క్లాస్లో దిగిన ఫోటో. ఎంత బక్కగా ఉన్నారు, కాకపోతే అప్పుడు వైట్ ఉండేవాడంట, ఇప్పుడు అలా బ్లాక్ అయిపోయారు. ఇక్కడ ఇంకా గోడకు వచ్చేసి కొన్ని ఫొటోస్ పెట్టారు, అన్నయ్యను మా వదిన. ఇది వచ్చేసి మేమే తయారు చేసి ఇచ్చినాము మా విక్కీ బర్త్డేకి. ఇక్కడ వచ్చేసి ఇది 6 మంత్స్ అప్పుడేమో దిగిన ఫోటో అండి. ఇది వచ్చేసి ఇక్కడ ప్లేట్స్ అవన్నీ పెట్టారు హాల్లోనే, చూసారు కదా. ఇంకా ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి గ్యాస్ పెట్టారు, అంటే కిచెన్ అదే హాల్ అది అన్నమాట. ఉన్న 2 రూమ్స్లోనే భలే సర్ది పెట్టుకుంది మా అక్క, అంటే నీ వదిన అవుతుంది, కాకపోతే నేను అక్కని పిలుస్తాను, ఇంకా అదే అలవాటు. ఇంకా సెకండ్ రూమ్లో వచ్చేసి ఇలా సెల్ఫ్లు ఇట్లా ఏమి ఇంకా కట్టలేదండి, వీళ్ళు ఓన్గా ఇల్లు కట్టుకున్నారు. సో ఇంకా అందుకే ఇంకంతా మొత్తం కంప్లీట్ కాలేదు. ఇంకా వీళ్ళు వచ్చేసి ఏంటంటే చాలా ఇయర్స్ హైదరాబాద్లోనే ఉన్నారు, సో అందుకే ఇంట్లో ఉంటే ఇంటి పని ఇట్లా అలా చూసేటోళ్ళు అనమాట. సో ఇంట్లో ఈ ఊరికి వచ్చి 2 ఇయర్స్ అవుతుంది కాబట్టి ఇంకా వ్యవసాయం చేసుకునేటోళ్ళకి ఏముంటుందండి, మార్నింగ్ లేస్తే పొలం కాడనే ఉంటారు కదా. సో అలా అన్నమాట, ఇంట్లో ఏదో జస్ట్ తిన్నామా, పడుకున్నామా, లేచినామా, పొలం దగ్గరికి వెళ్ళినామా అన్నట్టే ఉంటుంది. ఇల్లు వచ్చేసి ఇదండి, చాలా సింపుల్గా ఉంది కదా, కాకపోతే సొంత ఇల్లు ఉండడమే గ్రేట్ ఈ రోజులలో. అలా ఫీల్ అవ్వాలి, ఇల్లు ఎలా ఉన్నది అనేది ముఖ్యం కాదు. సో నెక్స్ట్ వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ పొలం చూడడానికి వెళ్తున్నాము. సో ఇది వచ్చేసి ఊరు అన్నమాట, అలా ఊరు నుంచి పొలం దగ్గరికి వెళ్ళాలి. ఎంత బాగుంటుంది కదా అండి, ప్రతి ఇంటి ముందు మార్నింగ్ ఇలా పెండతో అలుకు తల్లి ముగ్గులు పెడుతుంటే భలే అనిపిస్తుంది. ఊర్లో కోళ్ళు, మేకలు, ఇంకా వచ్చేసి కుక్కలు, ఎంత బాగుంటుందో. సో చాలా దూరమే ఉంది, మేము వచ్చేసి పైకి పైన వెళ్తున్నాము చెట్టు చేమ అలా చూసుకుంటూ. సో చూసారు కదా, అక్కడ వరి కోసే మిషన్ కూడా కనిపిస్తుంది కదా మీకు. సో ఇది వచ్చేసి ఊర్లో ఉన్న ట్యాంక్, ఇంకా వెళ్తూనే ఉండాలి. ఓన్గా పొలం ఉండడం చాలా గ్రేట్ కదండి, నా డ్రీమ్ కూడా అదే అన్నమాట. ఒక మంచి పొలం కొనుక్కొని, ఒక ఆవు కొనుక్కొని, హాహా మంచి ఒక
ఇల్లు సొంతంగా కట్టుకొని ఆ పొలం పక్కనే ఉండడం చాలా బాగుంటుంది. సో చూడాలి నా డ్రీమ్ ఎప్పుడు నెరవేరుతుందో. ఇంకా కొంచెం అయితే పొలం వచ్చేస్తుంది. నేను ఒక రైతు బిడ్డనే అండి. సో అందుకే నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం అన్నమాట, వ్యవసాయం చేయడం. సో కాకపోతే ఇంకా మాకు పొలం లేదు, చెరక లేదు కాబట్టి ఇంకా వేరే వాళ్ళు తీసుకునే చేసే అంత బడ్జెట్ కూడా మా దగ్గర లేదు. సో అందుకే అన్నమాట మేము వేరే వాళ్ళ పొలం తీసుకుని కూడా చేయట్లేము. అలాగే మా హస్బెండ్ కూడా రాదు, వచ్చేది నాకు మాత్రమే కాబట్టి కొంచెం వ్యవసాయం చేయడానికి కొన్ని డబ్బులు అవసరం. అలాగే ఓన్గా పొలం ఉంటేనే చెయ్యాలి అని మేము నిర్ణయించుకున్నా. సో వెళ్తున్నాము మేము పొలం దగ్గరికి. తీసుకెళ్తున్నాడు మా అన్నయ్య. కాకపోతే నాకు పొలం దగ్గరికి ఒక్కదాన్ని వెళ్ళడం అంటే చాలా భయం అండి, ఎందుకంటే పాములు అవి ఉంటాయి. చాలా పాములు ఉండేటివి మా పొలం, మా అమ్మ వాళ్ళ పొలంలో. సో అలా అన్నమాట. ఇది వచ్చేసి వరి, ఇదే చూపిస్తున్నాడు మా ఆయనకు. వరి అయింది కంప్లీట్గా, ఇంకో 10 డేస్ అయితే వరి కోస్తారు. కాకపోతే అక్కడక్కడ కొంచెం మషి పెయిన్ వచ్చిందండి, లైట్గా వచ్చింది కాబట్టి. ఇంకా లైట్గా వచ్చి తగ్గిపోయింది కాబట్టి ఇంకా మందు కూడా ఏం కొట్టలేదు. ఇదన్నమాట. ఇది వచ్చేసి తంగేడు చెట్టు, తెలుసు కదా అండి. ఇప్పుడు తంగేడు చెట్టు ఇది కాక వేరే రకం పెంచుతున్నారు, కానీ అసలైన తంగేడు చెట్టు ఇది. చాలా మెడిసిన్కి సంబంధించిన ఒక చెట్టు అన్నమాట. బతుకమ్మ పూలకి వాడతారు, అలాగే ఒక మంచి మెడిసిన్ ఉందంట ఈ చెట్టులో. అక్కడ వచ్చేసి అవన్నీ చీపురు పుల్లలు అండి, తెలుసు అనుకుంటాగా మీకు. ఇవి బ్యూటిఫుల్ ఫ్లవర్స్, ఇప్పుడు ఇళ్లలో కూడా పెంచుకుంటున్నారు. ఒకప్పుడు పొలంలో అడవులలో అలా ఉండేది. ఇది వచ్చేసి బావి అండి, ఇప్పుడే మోటార్ పెడుతున్నాడు. చూడండి వాటర్ ఎలా వస్తాయో, బావి నిండా వాటర్ ఉన్నాయి. మంచి వర్షాకాలము కాబట్టి చెరువులు నిండినాయి. మంచిగా బావిలో కూడా పుష్కలంగా వాటర్ ఉన్నాయి ఈ ఇయర్, చూసారు కదా అండి. మా తమ్ముడు అయితే ఇలాంటి గుంతలో ఈత నేర్చుకున్నాడు. మాకు పొలం ఉన్నప్పుడు మా నాన్న నేర్పాడు మా తమ్ముడికి మా పొలంలో. సో నాకు అది గుర్తుకొచ్చింది దాన్ని, ఆ గుంతని చూసినప్పుడు. ఇంకా దగ్గరికి వెళ్ళి ఇంకా ఎలా ఉంది అని అడుగుతున్నాడు అన్నమాట, చెప్తున్నాడు డీటెయిల్స్ మొత్తము. ఇది వచ్చేసి చెట్టు, ఈ చెట్టు తెలుసా అండి, ఈ పండ్లు తింటారు. మీకు తెలిస్తే నాకు కింద కామెంట్ కూడా చేయండి, వాటిని వాటి పేరు నాకు తెలుసు. సో చెప్తాను ఇంకా నేను ముందుకు వెళ్ళాక. అలా చూసాక మళ్ళీ మేము వెళ్తున్నాము ఎక్కడికంటే వేరే దగ్గర. చెలక ఉంది అంటే దీన్ని పొలం అంటారు, వరి నాటేదాన్ని పొలం అంటారు. వేరే దగ్గరనేమో చెలక అంటే ఇవి ఉంటాయి కదండి, మిర్చి కానీ పత్తి ఇంకా శనగలు అవన్నీ వేసేదాన్ని చెలక అంటారు. ఓన్లీ వరి అంటే వడ్లు చేసేదాన్నేమో పొలం అంటారు. సో అదన్నమాట. ఇంకా మేము వాళ్ళ పొలం దగ్గరికి వెళ్తూనే ఉన్నాము. పొలం నుంచి చెలక చాలా దూరం, చెలక దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. చూసేయండి. సో వచ్చేసినాము, చాలా దూరం ఉంటుంది కాకపోతే నేను వీడియో షూట్ చేయలేదు. ఇదన్నమాట. ఇక్కడ వచ్చేసి కంకులు వేశారు, ఫస్ట్ ఆ కంకులు ఇరవడం అయిపోయింది. ఇంకా ఇక్కడ కూడా డీటెయిల్స్ చెప్తున్నాడు అంటే ఎక్కడ వరకుంది ఏంటి అనేది. సో చూసారు కదా ఇక్కడ ఇది పత్తి, పత్తి వేశారు. ఇంతకుముందుకి కూడా తీశారు పత్తి, ఇంకా ఉంది, ఇంకా కొంచెం పగిలినాక కూడా తీస్తారంట. అసలు పొలం దగ్గరికి పోయి అన్నం తినడం అంటే కూలి పనికి పోయినప్పుడు ఇట్లా, లేకపోతే సొంత పనికి పోయినప్పుడు మధ్యాహ్నం అన్నం తింటారు కదా అండి, ఎంత టేస్ట్గా ఉంటుందో ఆ అన్నం. అలా పచ్చడితో పెరుగుతో అలా ఏ కర్రీ వండినా టేస్ట్ భలే ఉంటుందండి పొలంలో అన్నం తినడం. చూసారు కదా ఇవి వచ్చేసి పరికి పనులు అండి. సో చాలా ఇష్టం అన్నమాట, నేను తెంపుకొని తింటున్నాను. అలా ఇంకా ముందుకెళ్ళినాక చాలా ఉన్నాయండి పరికి పనులు. మా అన్నయ్య కూడా తెంపేసి పెట్టాడు నాకే. ఇంకా
అమ్మ అవి పుల్ల పుల్లగా తీయ తీయగుంటాయి మా ఆయన వచ్చేసేమో తినకు అవి పాపకి జలుబు చేస్తుంది అని అంటుండే సో ఇంకా చాలా ఇష్టం చిన్నప్పుడు అయితే ఫుల్ ఫుల్గా తినేటోళ్ళమండి మా పొలంలో మా అమ్మమ్మ వాళ్ళ పొలంలో చాలా ఉండేటివి ఇది తెలుసా అండి మీకు ఈ చెట్టు దీన్ని ఏమంటారో నాకు కింద కామెంట్ చేయండి మీరు ఈ ఆకును తిన్నారా ఎప్పుడైనా ఒక ఈ ఆకును మీరు ఎప్పుడైనా తిన్నట్టుంటే కూడా నాకు కామెంట్ చేయండి చెప్తాను ముందు ఇంకా ఆకును నేను క్లియర్గా వీడియో తీశాను సో ఇవి పొలం చుట్టూ నాటుతారు పొలంలోకి ఎడ్లు అవి ఇవి రాకుండా ఉండడానికి చూసారు కదా ఇదంతా మా వాళ్ళది ప్లేస్ అన్నమాట ఆ బ్లూ కలర్ ఫ్లవర్స్ భలే ఉన్నాయి కదండి ఇవి వచ్చేసి చిట్టి చామంతి అంటారు బతుకమ్మ అప్పుడు అడవికి వెళ్ళి మరీ తీసుకొచ్చేటోళ్ళం అన్నమాట అందరం కలిసి సో మళ్ళీ ఇన్ని రోజులకు చూస్తున్నా నాకు చాలా ఇష్టము చామంతి పూలు ఉంటాయి కదా ఆ స్మెల్లే వస్తాయి ఇవి చిట్టి చామంతి అడవి చామంతి అంటారు వీటిని సో అక్కడ మా అన్నయ్య వచ్చేసి నా కోసమే పరికి పండ్లు తెంపుతున్నాడు అక్కడ దాని పక్కన ఇంకో చెట్టు ఉంటుందండి చూపిస్తాను అవి ఏమో పండ్లు అన్నాడు మా అన్నయ్య ఇంకో 15 డేస్ అయితే పండుతాయంట సో అవి కూడా చాలా టేస్ట్ ఉంటాయంట ఈ పండ్లను ఏమో అంటారు నాకైతే గుర్తు రావట్లేదు చాలా టేస్ట్ ఉంటాయంట మీకు కనుక ఈ పండ్లు తెలిస్తే నాకు కింద కామెంట్ చేయండి పక్కనైతే పరికి పండ్లు తెంపుతున్నాడు పరికి పండ్లు అంటే నాకు చాలా ఇష్టం అండి చాలా బాగుంటాయి పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా బాగుంటాయి ఇవి అన్నమాట చూస్తారు కదా ఇవైతే చాలా తిన్నాను నేను ఆ రోజు కాయలు ఉన్నప్పుడు గ్రీన్గా ఉంటాయి కొంచెం పాకానికి వస్తేనేమో కొంచెం రెడ్గా ఉంటాయి పండు వండితే మొత్తం బ్లాక్ అయిపోతాయి ఆ పండ్లు సో అదన్నమాట ఇది వచ్చేసి పత్తి చేను చూసారు కదండి కొందరికి పత్తి ఎలా ఉంటుంది వేరుశెనగకాయల చెట్లు ఎట్లుంటాయి అవన్నీ ఎవరికి తెలియదు సో చూసేయండి మేము చదువుకునే స్కూల్ టైంలో అయితే ప్రతి సండే అలా వెళ్ళే వాళ్ళము కూలి పనికి ఇలా పత్తి తీయడానికి సో ఓనుగా అంటే వచ్చిన డబ్బులతో పెన్నులు బుక్స్ అవి కొనుక్కునేదాన్ని అన్నమాట ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళేటోళ్ళం సో అలా గుర్తుకొచ్చింది మీతో షేర్ చేసుకుంటున్నాను ఆడుతూ పాడుతూ పని చేస్తే ఏ పనైనా తేలిగ్గా ఉంటుంది కదా అండి సో ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా ఇంతకుముందు ఈ చెట్టు ఏంటిదని ఇది పామ్ చెట్టు అంటారండి అంటే ఈ ఆకు నవ్వులితే నోరు మొత్తం రెడ్గా అవుతుంది ఈ ఫ్రూట్స్ కూడా తింటారు చాలా టేస్ట్ ఉంటాయండి వచ్చేసి కొన్ని ఒక్కటో రెండో కాసాయి అంతే ఇది కూడా టేస్ట్ బాగుంటుంది ఇది వచ్చేసి ఈత పండు అండి తెలుసు కదా జుట్టీత పండ్లు అంటారు అంటే ఇవి బ్లాక్ కలర్లో ఉంటాయి పండు పండుతే బాగుంటాయి టేస్ట్ కూడా అంటే ఈ చెట్లు కింది వరకే ఉంటాయి హైట్ పెరగవు కింద మాత్రమే కొంచెం వరకే పెరుగుతాయి సో ఇదండి పొలం మొత్తం చూసేసాం కదా సో నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం కాబట్టి ఈరోజు మా ఆడపడుచు వాళ్ళ పొలం అండ్ చెలక మీతో షేర్ చేసుకున్నాను ఇంకా మేము ఇంటికి వెళ్తున్నాము పాప ఏడుస్తుందని ఫోన్ కూడా చేశారు సో వెళ్ళగానే చూసేయండి పాప ఎలా ఏడుస్తుందో పాపం ఏడ్పించి మరీ వీడియో తీయడానికి వచ్చేసాను వచ్చిన ప్రతిసారి వెళ్తామండి ఇంకా వెళ్ళినప్పుడు అక్కడ మేము వంట చేసుకొని కూడా తింటాము మా ఆడపడుచు వాళ్ళ పొలంలో భలే ఉంటుందన్నమాట ఇది వచ్చేసి గుడి అండి వెంకటేశ్వర్ల గుడి ఈ ఊరికి ఫేమస్ ఈ టెంపుల్ చాలా బాగుంటుంది గుట్ట పైన ఇంకా అలా అలా అన్ని పొలాలు చూసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట సో వచ్చేసింది ఊరు విలేజ్ అంటే చాలా బాగుంటుందండి సిటీ కంటే సో విలేజ్లో పుట్టి
పుట్టి పెరిగినాం కాబట్టి ఊరంటేనే నాకు చాలా ఇష్టం. ఊర్లో ఉండడమే ఇష్టం కాబట్టి ఇంకా మాకు కుదరదు, ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళది మండలము దగ్గర దగ్గరకి ఇళ్ళు ఉంటాయి మన సిటీ అయితే. అదే విలేజ్లో అయితే దూరం దూరం మంచి ప్లేస్, చెట్లు పెంచుకోవడానికి ప్లేస్ బాగుంటుందండి ఇంటి ముందు. సో మేము ఇంకా ఇంటికి వచ్చేస్తున్నాం అన్నమాట. మీకు ఏది ఇష్టం, సిటీ ఇష్టమా పల్లెటూరు ఇష్టమా నాకు కింద కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇప్పుడు మేము ఇంటికి వచ్చేసాము. వెళ్ళేసరికి మా పాప ఎలా ఏడుస్తుందో చూసేయండి పాపం. సో బాగా అల్లరి చేస్తుందండి మా పాప. ఇది వచ్చేసి ఇంకా ఇంటికి వచ్చేసాము ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అప్పుడు వరకు బాయ్ ఫ్రెండ్స్.